ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేయడమేంటని అడుగుతున్నా, మీరు మనుషులేనని అడుగుతున్నా, మీకు మృగాలకు తేడా ఏంటని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి అదే ఆలోచిస్తున్న చాలా సీరియస్ గా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి కొవ్వెక్కిన వాళ్ళని కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప, చట్టం కూడా పగడ్బందీగా చేస్తే తప్ప సాధ్యం కాదు. మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది, నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల మందికి హామీ ఇస్తున్నా. ఈరోజు మాట్లాడుతూ భావ వ్యక్తీకరణని మాట్లాడుతున్నారు, అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల చెల్లెమ్మల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అని అడుగుతున్నా. అసభ్యకరమైనటువంటి అశ్లీలమైన అసత్యమైన పోస్టులు పెట్టమని అడుగుతున్నా. ఏ చట్టం మీకు ఇది ఇచ్చిందని అడుగుతున్నా. కడాన జడ్జెస్ కుటుంబ సభ్యులపైన కూడా పెట్టే ధైర్యాన్ని చేశారు, వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే లెక్కలేనితనం, ఒకరిద్దరు కాకుండా అందరినీ ఎక్కడికక్కడ నా మీద కూడా మీరు చూస్తుంటారు. ఇంతవరకు నా జీవితంలో నేను బయట ఏ ఇంటికి పోయి డిన్నర్ కూడా చేయలే, మీరు చూసుంటారు నా డిసిప్లిన్. ఇంతవరకు ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పార్టీకి కూడా పోయి ఒక నేను అది కాదు, బిల్ గేట్స్ వస్తే ఢిల్లీకి వచ్చినప్పుడు నేను కలవాలంటే మీరు రండి రాత్రికి ఒక డిన్నర్ ఇస్తున్నా, ఆ డిన్నర్లో కాక్టైల్ పార్టీ అందరికీ మందులు ఇస్తున్నా, మీరు కూడా పార్టిసిపేట్ చేయమంటే నేను చెప్పా నేను వస్తాను కానీ కాక్టైల్ డిన్నర్కి రాను, నేను కాక్టైల్ పార్టీకి రాను, నేను తాగకపోయినా నేను తాగానని చెప్పి నెక్స్ట్ డే పేపర్లో వస్తే తాటి చెట్టు కింద కూర్చొని మంచినీళ్ళు తాగినా అది కళ్ళనే పరిస్థితికి వస్తాను నేను రానని చెప్పి ఆ రోజుట్లో నుంచి నా క్యారెక్టర్ కాపాడుకుంటే ఇష్టానుసారంగా ఒకటి రెండు కాకుండా ఇష్టానుసారంగా మహాడే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మళ్ళా హెచ్చరిస్తున్న ఈ సందర్భం కూడా చెప్పాలి. చెప్పకపోతే ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము భయపడుతున్నాం అనుకుంటారు. ప్రజా చైతన్యం లేకపోతే ఈ దుర్మార్గులు చెప్పే మాటల్లో కొంతమంది అయినా సరే ఇనే పరిస్థితికి వస్తున్నారు. ఇది నేను ఒక్కడు చెప్పడం కాదు, ఇది నా ఒక్కడి మనో ఆవేదన కాదు, మీ మనో ఆవేదన. లా అండ్ ఆర్డర్ అనేది నా ఒక్కడి కోసరం కాదు, నేరస్తుల నుంచి రక్షణ ఇచ్చేది నా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం, ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంటికి ఆడబిడ్డలున్నారు. ఈ నేరస్తులకి ఆడబిడ్డలంటే గౌరవం లేకపోవచ్చు, వాళ్ళని కూడా కోరుతున్నాం. అలాంటి పార్టీలో ఉండడానికి అర్హత ఉందా అని ఆ ఇంట్లో ఉండే ఆడబిడ్డలు కూడా నిలదీస్తున్నాం.